महाराष्ट्र राजकीयालु रसवत्रंगा सागुतुन्नायि सुप्रीम कोर्ट मध्यंतर उत्तर्वुलतो फड्नवीस् इंट्लो बीजेपी कोर कमिटी समावेशमैंदि सुमारु 3 गंटलुगा ई समावेशं जरुगुतोंदि महाराष्ट्रलो प्रस्तुत परिस्थितुलपै बीजेपी नेतलु चर्चिस्तुन्नारु तमकु 178 मंदि एम्मेल्येल बलं उंदंटोंदि बीजेपी महासंक्षोभं सुप्रींलो कोत्त मार्पु तीसुकुंदि रेबल एम्मेल्येल अनर्हत नोटीसुलपै महाराष्ट्र प्रभुत्वानिकि डिप्यूटी स्पीकर్ కి महाराष्ट्र असెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది 5 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ జూలై 11కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది అంతేకాదు రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జూలై 12 వరకు పొడిగించింది దీంతో అనర్హత నోటీసుల విషయంలో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది ఆ 39 మంది ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల భద్రత వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఉద్దవ్ సర్కార్‌ను ఆదేశించింది శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసింది రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది భూ కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసింది ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా వెంట్ర కూడా పీకలేరన్నారు సీఎం జగన్ జనమే తనకున్న బలమన్నారాయన దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నామన్న జగన్ చంద్రబాబు ఆయన దత్తపుత్రుడితో తానొక్కడినే తలపడుతున్నానని చెప్పారు రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములమ్మే హక్కెక్కడిది అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి శ్మశానమన్న జగన్ సర్కార్ ఇప్పుడు ఎకరా 10 కోట్ల రూపాయలకు ఎలా అమ్ముకుంటోందని ప్రశ్నించారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఎలా అద్దెకిస్తారని నిలదీశారు పన్నుల వాతలు పెడుతూ పథకాలకు కోతలు విధిస్తున్నారని విమర్శించారు అమ్మఒడి పథకంలో 52,000 మంది లబ్ధిదారుల్ని తగ్గించారన్న చంద్రబాబు ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసుని 50 ఏళ్లకు పెంచడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం దారుణమన్నారు బాబు టీడీపీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ కామెంట్స్ చేశారు విపక్షాల కూటమిలో లేమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు కొంతమందితో సంతకాలు చేసినంత మాత్రాన కాంగ్రెస్ తో కలిసినట్టు కాదు అన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని కోరినట్లుగా తెలిపారు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ ఓ పార్టీగా మద్దతు ఇచ్చిందన్నారు మంత్రి కేటీఆర్ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముతో వ్యక్తిగతంగా ఇబ్బంది లేదని ఆమె సొంత ఊర్లోనే కరెంటు లేదని విమర్శించారు అగ్నిపత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కదం తొక్కింది దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు నిర్వహించింది తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు జరిగాయి హైదరాబాద్ మల్కాజ్గిరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు అగ్నిపత్ స్కీమ్ ను తెచ్చిన మోడీ దేశ భద్రతను చీకట్లోకి నెట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతి తీసుకురావడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్లను రక్షణ రంగంలోకి పంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న భట్టి విక్రమార్క అగ్నిపత్ ను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు అగ్నిపత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి సత్యాగ్రహ దీక్షలు కొనసాగాయి బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్లో యువజన కాంగ్రెస్ నాయకులు శ్రేణులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది తమిళనాడు వ్యాప్తంగా అగ్నిపత్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఢిల్లీలోని వెస్ట్ వినోద్ నగర్ లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు అగ్నిపత్ ఆపేంత వరకు సత్యాగ్రహం ఆగదని ఆయన అన్నారు దేశంలోని విమానాశ్రయాన్ని 50 ఏళ్ల పాటు తన స్నేహితులకు అప్పగించిన ప్రధాని మోదీ అగ్నిపత్ పథకంలో మాత్రం కేవలం 4 ఏళ్లకు పరిమితం చేశారంటూ రాహుల్ మండిపడ్డారు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ కు ఊరట లభించింది ఆయనపై ఈసీ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది 2014 ఎన్నికల ఫలితాలపై లగడపాటి అంచనాలు వెల్లడించగా దీనిపై అప్పటి ఎన్నికల కమిషనర్ కేసు నమోదు చేశారు కేసులో 6 సాక్షులను విచారించిన న్యాయస్థానం వీడియో ఆడియో రికార్డులను పరిశీలించి సరైన ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టేసింది
కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. చంద్రబాబు మహానాడు జరిగే అంగుళూరుకు కిలోమీటర్ దూరంలోనే బొమ్ములూరు ఉంది. దీంతో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడితో పాటు పినమనేని వెంకటేశ్వరరావు బొమ్ములూరుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు టీడీపీ నేతలు. అయితే నేతలు వెళ్లిన తర్వాత బొమ్ములూరు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు వైసీపీ నేతలు. కోనసీమ జిల్లా ఆలమూరులో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ఆలమూరు మండలం సూర్యారావుపేటలో రైతులకు అందాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ సొమ్మును పక్కదారి పట్టించారని మండిపడ్డారు. తప్పుడు సర్వే నెంబర్లతో వేరువేరు అకౌంట్లలోకి నగదును బదిలీ చేశారని ఆరోపించారు. ఆలమూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. అర్హులకు వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలని ఎంపీడీఓ తహసీల్దార్ అగ్రికల్చర్ ఏడీలకు వినతి పత్రాన్ని అందజేశారు. అనకాపల్లి జిల్లా వీమాడుగుల తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేశారు. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు అనకాపల్లి జిల్లా ఐటీడీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేవరపల్లి, చీడికాడ, వీమాడుగుల, రావికమతంతో పాటు పలు గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు గిరిజన గ్రామాలపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో విష ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు. 107 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. నిన్న చికెన్తో పాటు వంకాయ తిన్నారు హాస్టల్ విద్యార్థులు. అయితే నిన్న రాత్రి నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పై మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు గూడ్స్ రైలు పరుగులు పెట్టింది. తొలిసారిగా గజ్వేల్ స్టేషన్లో గూడ్స్ రైలును ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. ఈ రైలు ద్వారా ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు సులభమవుతుందన్నారు మంత్రులు. హైదరాబాద్ అమ్నేషియా పబ్ మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుల ఐడెంటిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. న్యాయమూర్తి సమక్షంలో గుర్తింపు ప్రక్రియ చేపట్టారు పోలీసులు. చంచల్గూడ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్ గుర్తింపు పూర్తయ్యాక సైదాబాద్లోని జువైనల్ హోంలో ఉన్న 5 మైనర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. ఢిల్లీ, యూపీలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని నిరుద్యోగులకు టోక్రా వేస్తున్నట్లుగా గుర్తించారు. నౌకరీ .com, shine.com లలో అప్లోడ్ చేసుకున్న నిరుద్యోగుల ప్రొఫైల్ను తీసుకుని వారికి మెయిల్స్ ద్వారా జాబ్ ఆఫర్స్ చేస్తారు. పేరు పొందిన కంపెనీల్లో జాబ్ వచ్చిందంటూ పొజిషన్ని పేర్కొంటూ ఆఫర్ లెటర్ను మెయిల్ చేస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జెస్, సెక్యూరిటీ డిపాజిట్, ట్రైనింగ్ ఛార్జెస్, ఇలా పలు రకాల పేర్లు చెప్పి వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మందిని బురుడి కొట్టిస్తున్నాయి ఈ ముఠాలు. వీటికి సంబంధించిన పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ సీసీఎస్ టీమ్ ఢిల్లీలోని కాల్ సెంటర్ పై రైడ్ చేశారు. మొత్తం 2 ముఠాలకు చెందిన 4 అదుపులోకి తీసుకుని వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ ముఠా నగరానికి చెందిన ఓ యువతికి షెల్ కంపెనీలో సీనియర్ జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని, ఛార్జెస్ పేరుతో 5 లక్షలు, మరొక యువతికి అసెన్షియల్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం వచ్చిందని 1.5 లక్షల రూపాయలకు పైగా నగదును వసూలు చేసింది. ఆసిఫాబాద్ లోని రోడ్డు సంఖ్యపల్లెలో పోడు రైతులు ఆందోళనకు దిగారు. భూముల మీదకు వెళ్తున్న అధికారులను అడ్డుకున్నారు రైతులు. అడ్డుగా ఎడ్లమడులు పెట్టి రోడ్డుపై బైఠాయించారు. ఉదయం నుంచి రైతుల నిరసన కొనసాగుతోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చిట్టీల పేరుతో 11 కోట్లకు ఎల్ఐసి ఉద్యోగి కుచ్చు టోపీ పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో వెలుగుచూస్తుంది. ఎల్ఐసిలో పనిచేస్తున్న రామారావు భార్య లావణ్యతో కలిసి చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. కాలనీ వాళ్లతో పరిచయాలు పెంచుకుని చిట్టీలు వేశాడు. చిట్టి పాడుకున్న వారికి మొదట్లో సమయానికి డబ్బులు చెల్లించి వారి నమ్మకాన్ని చోరగొన్నాడు. ఆ తర్వాత సుమారు 11 కోట్లను వసూలు చేసి రాత్రికి రాత్రి రామారావు దంపతులు పారిపోయారు. దీంతో బాధితులు లవోదీపమంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. లక్ష్మీపల్లి గ్రామంలో తెల్లవారుజామున లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. రైతు గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ఆవుదూడను కట్టేసుంచారు. ఉదయం వెళ్లి చూడగా ఆవుదూడపై చిరుతపులి చంపి తినదని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పాదముద్రలను అటవీ అధికారులు పరిశీలించారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న దంపతులను జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కదలాపూర్ మండలం ర్యాల గ్రామానికి చెందిన తిరుపతి రామ దంపతులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. బాకీ చెల్లించిన వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో తిరుపతి ఇంట్లో పోలీసులు సోదరులు నిర్వహించి 1,20,00,000 విలువైన ప్రామిసరీ నోట్లు, 20 తులాల బంగారం, 10.52 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో అక్షర చిట్ఫండ్ బాధితులు న్యాయం చేయాలంటూ రాస్తా రోకో నిర్వహించారు. చిట్టూలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అవసరాలకు పనికొస్తుందని చిట్టీలేస్తే అక్షర చిట్ఫండ్ యాజమాన్యం తమ జీవితాలతో ఆడుకుంటుందని బాధితులు మండిపడ్డారు. భాన్సువాడ మిస్ట్రీ గల్లీలో భారీగా గుట్కా ప్యాకెట్లను లింగంపేట పోలీసులు పట్టుకున్నారు. భాన్సువాడకు చెందిన శ్రీనివాస్ లింగంపేటలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. మిస్ట్రీ గల్లీకి చెందిన ఫయం దగ్గర గుట్కా ప్యాకెట్లు కొంటున్నట్లుగా గుర్తించారు. ఫయం ఇంట్లో తనిఖీ చేసి 1,00,000 రూపాయలకు పైగా విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తారని ఆశపెట్టి యువతి నగ్న ఫోటోలు వీడియోలతో వేధిస్తున్న వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఒక యువతికి ఏడాది క్రితం వాట్సాప్ లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. తాను బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. ఉద్యోగం ఇప్పించడంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటారని నమ్మించాడు. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలు వీడియోలు పంపాలని ఒత్తిడి తెచ్చాడు. ఉద్యోగం ఇప్పిస్తాడన్న ఆశతో ఆమె న్యూడ్ ఫోటోలు వీడియోలు పంపించింది. ఆ తర్వాత కూడా అలాగే వేధించడంతో బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ఎంవీపీ కాలనీకి చెందిన తిరుమల శెట్టి కనకరాజుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ 12వ మైలు వద్ద బొలేరు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మంచింగిపుట్ట నుంచి విశాఖలో బీఎస్పీ మహాచైతన్య సదస్సుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, బంగారు నగలు, 11 బ్యాటరీలు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాయచోటి రాయుడు కాలనీకి చెందిన అతార్ మహమ్మద్, పెదవీటి జావిద్, సయ్యద్ సాదక్ అలీ, సయ్యద్ మెహబూబ్ బాషా, షేక్ ఫయాజ్ గా గుర్తించారు. 5 నిందితులపై రాయచోటి పోలీస్ స్టేషన్లో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నం రూరల్ మంగిరిపూడి బీచ్ లో సముద్ర స్నానానికి వచ్చి మునిగిపోయిన వ్యక్తిని మెరైన్ పోలీసులు రక్షించారు. విజయవాడకు చెందిన యాదవ్ జోగరం భార్యతో కలిసి మంగిరిపూడి బీచ్ కు వచ్చాడు. యాదవ్ సముద్ర స్నానం చేస్తూ మునిగిపోయాడు. పక్కనే ఉన్న భార్య కేకలు వేయడంతో మెరైన్ పోలీసులు బోటుతో వెళ్లి రక్షించారు. యాదవ్ ను రక్షించిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలు మెరైన్ పోలీసులను అభినందించారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని తన భర్త మరొక పెళ్లికి సిద్దమయ్యాడని ఏలూరులో ఒక మహిళ రోడ్డుపై బైఠాయించింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి చింతలపూడికి చెందిన రాజ్కుమార్ కన్నం ఉమాను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. భర్త వేధింపులు తారలేక ఏలూరు దిశ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. భర్త అత్త కలిసి తనను తీవ్రంగా కొట్టారని, న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఉమా భీష్మించింది. హైదరాబాద్
ఖైరతాబాద్ మహాగణపతి ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన నమూనా ఫోటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఇందులో విగ్రహానికి కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపున త్రిశక్తి మహా సరస్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 50 అడుగుల ఎత్తుతో మట్టి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సిరా ప్రసాదం అమ్మకాలు ప్రారంభించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సిరా ప్రసాదం విక్రయాలను ఇవో రమాదేవి ప్రారంభించారు. 100 గ్రాముల సిరా ప్రసాదం ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. ఇకపై భక్తులకు లడ్డూ పులిహోరతో పాటు సిరా ప్రసాదం దొరకనుంది. నేటి నుంచి భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందించనున్నట్లుగా ఇవో రమాదేవి తెలిపారు.